పెట్టుకోవాలి. నరేంద్ర మోడీ గారు ఎక్కడ చదువుకున్నాడో ఎవరికీ తెలియదు. నీకేమైనా తెలుసా తమ్ముళ్ళు? ఏం చదువుకున్నాడో తెలుసా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చదివాడో తెలుసా మీకు అని అడుగుతున్నా. ఇంకెందుకు మన పిల్లలు మనం చదివించడం? ఏమమ్మా మీరు ఆలోచించండి, ఏమీ చదువుకోని వాడు ప్రధానమంత్రి అయితే చదువులేని వారి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. మాటలు చెప్తారు, నట్టేట్లో ముంచేస్తారు. అదే నరేంద్ర మోడీ చేశాడు. అడిగితే దాడులు చేస్తున్నారు. మొన్న చూశారు, 40 సంవత్సరాల అనుభవం ఉండే నన్ను లోకేష్ తండ్రిగా ప్రబోధిస్తాడు ఆయన, ఆ పెద్ద మనిషి. నేను లోకేష్ తండ్రి అయితే నువ్వెవ్వరివని నేను నిలదీశాను. మీకు ఐడియా ఉందా ఆయన ఎవరు? మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాటలు తూలనాడితే దానికి తిప్పి కొట్టినప్పుడు మీరు సమాధానం చెప్పలేరు. మీరు త్రిబుల్ తలాక్ తీసుకొచ్చారు. ఎవరైతే ముస్లింలు ఉన్నారో త్రిబుల్ తలాక్ చెప్పారని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు త్రిబుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా నేను. ఏమమ్మా తెలుసు కదా మీకు, ఆయన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డను అడుగుతున్నా. నేను అదే మీకు నేర్పించాను. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి, ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అదే నేను అడుగుతున్నా. నా జోలికి రాకపోతే నేను మాట్లాడేవాడిని కాదు, కానీ నా జోలికి వచ్చారు కాబట్టి గట్టిగా చెప్పాలి కాబట్టి గట్టిగా చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోడి కత్తి పార్టీ ఎవరో చేస్తే మన మీద పెడతారు, మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీకి ఇచ్చారు, వాళ్ళు కూడా ఆ విషయమే చెప్పారు. ఇప్పుడు ఏమంటారని నేను అడుగుతున్నా, సమాధానం ఏం చెప్తారని నేను అడుగుతున్నా. బురద జల్లే కార్యక్రమం చేస్తే ఆ బురద మీ ముఖాన పడుతుంది తప్ప ఇంకోటి కాదని ఈ నాయకులందరిని హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా కలిశారా లేదా? కలిశారంటే చేతుల పైకి చెప్పండి. మోడీలు ముగ్గురు, నరేంద్ర మోడీ, హైదరాబాద్ మోడీ, లోటస్ పాండ్ మోడీ, ముగ్గురు కలిశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కలిశారంటే చేతుల పైకి చెప్పండి. కలిశారని కూడా గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి కలిశారని. ముగ్గురి ఆలోచన ఒకటి, ఆ ఆలోచనే కుట్ర. అదే మన మీద, మన రాష్ట్రం మీద నరేంద్ర మోడీ గారికి బాధ. నేను సహాయం చేయకపోయినా అమరావతి కడుతున్నాడు, పోలవరం పూర్తి చేస్తున్నాడు, ఇంత మునుపు హైదరాబాద్ అభివృద్ధి చేశాడు, నేను మాత్రం అహ్మదాబాద్ అభివృద్ధి చేయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు ఎన్ని అభివృద్ధి అయితే నేను ఎక్కడ ఉంటాను, ఏం చెప్పాలో సమాధానమని ఆయనకు కోపం. కేసీఆర్కి 54% ఆదాయం ఉండే ఆస్తులు ఆయనకు వచ్చాయి, జనాభా 41.68%. మన ఆదాయం 46%, జనాభా 58.32% జనాభా. ఈరోజు నేను సవాలు విస్తృతున్నా, తెలంగాణ కంటే అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా అభివృద్ధి మన రాష్ట్రంలో జరిగింది. ఎవరు చూడాలన్నా చూసే అవకాశం ఉందని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది కేసీఆర్ కోపం. మన దగ్గర ఉన్నాడు కోడికత్తి పార్టీ, ఈయన కోపం పనులన్నీ అయిపోతే ఓట్లు మనకే పడతాయని. నేను ఆయన కోసం పనిచేయలేదు, నేను పనిచేసింది మీకోసం పనిచేస్తున్నా. మా ఆడబిడ్డలకు అన్నగా ఉండాలనుకున్నా, పెద్దవాళ్లకు పెద్ద కొడుకుగా ఉండాలనుకున్నా, రైతుకు రైతు నేస్తంగా ఉండాలనుకున్నా, మా యువతకి ముఖ్యమంత్రి యువ నేస్తం కింద అండగా ఉండాలనుకున్నాను. తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా.
Kadana Poli Vendara Guda Nili Chanerum Adi Guda Jagan Mohanedi Kistoledu Amduru Pedregola Undari Yena Matro Adikara Adamitukon Lashela Kotu Gotiali Adi Yeniti Ekade Visakapatnolo Petubalo say Adu Padad Nen Aro Japanum అడ్డు పడితే ఆగరు బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప వదిలేటని ముందుకు పోయాను. దేశంలో ఎక్కడా జరిగినటువంటి అభివృద్ధి చేశాం. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఇప్పుడు ఈ కుట్రలో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేల్ని ఈ ముగ్గురు కలిసి ఇక్కడ సీట్ రాదను ఇంకా మంచి పదవి ఇస్తావను ఇంగో గాయన ఇక్కడ ఎంపీగా ఉండి అప్పుడే ఎన్నికల ముందు వస్తే నేను ఎంపీ సీట్ ఇస్తే మళ్ళా ఏం కావాలో చేద్దాం అందరితో మాట్లాడతానంటే కాదని ఈరోజు లోటస్ పండుగ పోయే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా నేను ఈ నాయకులకు భయపడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీకోసం పనిచేయాలనా వీళ్ళ కోసం పనిచేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఎవరి కోసం పనిచేయాలి అలాంటప్పుడు స్వార్థం కోసం ఆలోచించే వాళ్ళని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని అడుగుతున్నా. ఏమమ్మా ఓడించాలా లేదా ఓడిస్తారా లేదా మీరు ఒకటి చెప్పండి. నేను మీకోసం పనిచేస్తున్నా 80 రోజులు నా కోసం మీకోసం పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ చెప్పాలి.